ఏంటిది మీకు గుడ్ న్యూస్ ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు గుడ్ బై నేను చెప్తాను ఓకేనా మా డాడీతో మన విషయం చెప్పేసాను ఆయన నిన్ను కలవాలన్నారు మై గాడ్ మన పెళ్ళికని గ్యారెంటీగా ఒప్పుకుంటారు ఎందుకు అవుతున్నావు మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా ఇంపాసిబుల్ ఛాన్సే లేదు నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా లైఫ్ ఏ నెగటివ్ అందులో ఇంకా పాజిటివ్ ఏంటి ఇదిగో మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు చూస్తుండు మా నాన్నేమి అడో మంచి కాదు నువ్వు కూడా ఇలా అడో మనిషిలా రాకు నీటిగా షేప్ చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని రా నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఈ చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్ను ఇవ్వమని డాడీ నడుగు డాడీ హిస్ దేవ్ హలో సార్ నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది మాట్లాడాలని కాదు చూడాలని ఏం చూస్తున్నారు ఈ చెప్పునా నాదే చాలా పాతది చూసారా శిల్ప క్లియర్ గా చెప్పింది ఈ పాత చెప్పులు పారేయమని కొత్త బట్టలు వేసుకోమని కొత్త షూస్ కొనుక్కోమని నీట్ గా రమ్మని అంతేకాదు ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది కానీ ఇదే నా అసలు పరిస్థితి మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను ఎనీవేస్ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను వాట్ యు సే ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా లేపుకుపోతావా ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా సార్ శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది నీ మనసుతో మనసు కలిపిందేమో కానీ చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం దానికి మా దంపతుల అంగీకారం కావాలి మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి నీ కాళ్ళు అఫ్కోర్స్ ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేటాడి లవ్ అనే ఉత్తులో పడవేస్తున్నారు అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడము ముఖం మీద యాసిడ్లు పోయడం నేను అలాంటి వాడిని కాదు నా ప్రేమ కూడా అలాంటిది కాదు పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఇవ్వనంటం లేదు చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను యూఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా శిల్ప ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ నన్ను హత్యకుండి చేయొద్దు నువ్వు వెళ్ళు నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా ఓకే ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు గాని నీ మీద నాకు నమ్మకం ఉంది పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ Decision is yours. Shilpa, ratri ki rammane vaadu vittadu avutadu gaani moodu kaaledamma. Vaanni marchu. Kangaru padakamma. Idi nee kosam kaadu. Ninnu sarigga pensani maa iddari kosam. Neeku rendu options istunna. ఒకటి నువ్వు మా ఇద్దరిని చంపేసి వెళ్లిపోవడం భయపడద్దు మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అన్న లెటర్ నా జేబులో ఉంది నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు రెండో ఆప్షన్ నిన్ను సరిగ్గా పెంచనందుకు మీ అమ్మను నేను చంపేసి ఉరికమ్మం ఎక్కడం ఏది బెటర్ ఆప్షన్ నువ్వే తెలుసుకో నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు ఆరోగ్యం చెడిపోయింది
ఇక పిల్లల్ని కనకూడదు అన్న కొడుకును కనాలని మీ అమ్మకు ఆశ కొడుకు పంచే ప్రేమను కూతురు పంచుతుంది అని చెప్పారు కూతురు ఇంటి పేరు మారుతుంది గాని మనసు మరదు అన్న ఏ సన్ ఇస్ ఏ సన్ టిల్ హిస్ మ్యారేజ్ ఏ డాక్టర్ ఇస్ ఏ డాక్టర్ లైఫ్ లాంగ్ అని కూడా చెప్పారు కానీ అది అబద్ధమని ఇవాళ నువ్వు నిరూపిస్తున్నావు 20 ఏళ్లుగా పెంచిన మా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నువ్వు భావిస్తే వెళ్ళిపోమ్మా ఈ గన్ తీసుకుని మమ్మల్ని కాల్చి చంపేసి ఫస్ట్ ఆప్షన్ కి వెళ్ళిపో డాడీ ఐమ్ సారీ డాడీ నా పెళ్లి మీ చావు కారణం అవుతుందంటే అది నాకు అక్కర్లేదు మీరు మాట్లాడిన సంబంధమే ఒప్పుకుంటాను డాడీ దేవ్కి నేను వస్తానని మాట ఇచ్చాను వెళ్ళి సారీ చెప్పొస్తాను డాడీ వెళ్ళమ్మా అయ్యో అది వెళ్తే మళ్ళీ తిరిగి రాదండి మన శవాలని చూడటానికైనా రావాలి కదా డాడీ నేను తప్పకుండా వస్తాను వెళ్ళనివ్వండి వెళ్ళమ్మా వస్తానమ్మా రాశిల్పా నాకు తెలుసు నా కోసం నువ్వు మీ అమ్మ నాన్నని వదిలేసి వస్తావు నాకు తెలుసుల్పా నాకు తెలుసుల్పా నువ్వు పొరపాటు పడుతున్నావు తేరు అమ్మ నాన్నని వదిలేసి రాలేదు నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను అంటే మన ప్రేమ నిజం కాదా అరే మనం చేసుకున్న ప్రామిసులు నిజం కాదా చెప్పు శిల్పా నువ్వు మాట్లాడిందంతా నిజమే కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందే నా తల్లిదండ్రులు నా జీవితంలో ఉన్నారు నీకు ఇచ్చిన ప్రామిస్ ని తప్పుతున్నాను దేవ్ అంటే మీ అమ్మ నాన్నల్ని అడిగి నన్ను ప్రేమించావా నువ్వు కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శిల్పా నాకే తెలియదు లేదు దేవ్ లేదు నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివైతే నువ్వు అలా ఎన్నటికీ చెయ్యవు ఆగు శిల్ప నాకు చేసిన ప్రామిస్ వదిలేసు సరే మా అమ్మకు మాటిచ్చో దాని సంగతి ఏంటి మా అమ్మకిచ్చిన మాట కోసం మీ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు కన్న తల్లి కదా అర్థం చేసుకుంటుంది దేవ్ ఏమైంది నాన్న అలా ఉన్నావేమిట్రా కంపెషన్ ఏడ్చు అనుకున్నావా ఐఎమ్ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ దేవా నువ్వు నువ్వు తాగేవా ఎందుకురా ఎందుకు తాగకూడదు తెలుసు కానీ తాగనిపించిందమ్మా ఏమైంది నువ్వు శిల్పయమైనా వద్దు శిల్ప గురించి మాట్లాడద్దు నేను దాన్ని వదిలేస్తాను నువ్వు నా కొడుకు ఇవ్వరా ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు నా కొడుకు ఎప్పుడు ఎప్పుడు మోసం చేయలేను అందులోను శిల్పని అవునమ్మా నేను మోసం చేయలేదు అప్పటికే అడిగాను నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా దాని సంగతి ఏంటది మా అమ్మకి మాట ఇచ్చాను అందుకని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పుతున్నాను నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది నీకేమైనా అర్థమైందా అమ్మా నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అమ్మా నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అమ్మా 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 నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోయావా అమ్మా
తిరిగి వెళ్ళరమ్మా అమ్మా.